బాంబేలో చెంబూర్ అనే ప్రాంతంలో సుమారుగా 1 లక్ష ఆటోలు తిరుగుతాయంట. ఒకరోజు ఒక ఆటో మనం ఎక్కితే ఆ ఆటో మళ్ళీ ఎక్కేదానికి సుమారుగా 3-4 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది. 1 లక్ష ఆటోలు తిరుగుతాయి. అటువంటి ప్రాంతంలో ఒక స్కూల్ వాళ్ళు ఆ స్కూల్ కోసం ఒక బస్సు కొనుక్కుందామని చెప్పి 3 లక్షల రూపాయల వరకు పోగేసి దాంతోపాటు స్కూల్ తాలూకా డాక్యుమెంట్స్ కూడా ఒక బ్యాగ్లో పెట్టి స్కూల్ స్టాఫ్ని ఇద్దరిని పిలిచి పలానా బ్యాంకులో ఈ 3 లక్షలు జమ చేసి ఈ డాక్యుమెంట్స్ అక్కడ మనం లోన్ తీసుకోబోతున్నాం, మన స్కూల్కి ఒక బస్సు కొనుక్కుంటున్నాం, మన స్కూల్ ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పి ఇద్దరు ఎంప్లాయీస్ని పంపించారు. వీళ్ళిద్దరూ ఆ క్యాష్ బ్యాగ్ తీసుకొని ఆటో ఎక్కి బ్యాంక్ ముందిగారు. ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారు. ఆటో వెళ్ళిపోయా బ్యాగ్ జాగ్రత్త అనిసండి. ఏం బ్యాగు అన్నాడు. అరే నువ్వు పట్టుకోలేదా, నువ్వు పట్టుకోలేదా? అయ్యా ఆటో వాడు గాన్, ఆటో వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా, ఈ చెంబూరులో 1 లక్ష ఆటోలు తిరుగుతాయి, ఎక్కడ పట్టుకోగలం? ఈ ఆటో వాళ్ళ ఇంకా రాడని చెప్పి ఇద్దరు కూడా స్కూల్కి వచ్చేసారు. డైరెక్టర్తో ప్రిన్సిపల్తో చెప్పారు, సార్ ఘోరం అయిపోయింది సార్, ఆటో వాళ్ళు వెళ్ళిపోయారు సార్, వీడు పట్టుకున్నాడు అనుకోండి, నేను పట్టుకున్నాను అనుకోండి, వీడు ఇద్దరం కూడా మిస్ చేసుకున్నాం, బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయాడంటే ఆ వరండాలోనే ఆ ప్రిన్సిపల్ డైరెక్టర్ కూర్చుండిపోయి ఈ డబ్బులు చాలా కాలంగా మనం పోగేశాం, దీంతో ఒక స్కూల్కి బస్సు కొంటే మన స్కూల్ బాగా డెవలప్ అవుతుందని అనుకున్నాను, ఆటో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకే చెంబూరులో పట్టుకోవడం చాలా కష్టం, రోజంతా కష్టపడితే 1000 రూపాయలు రాని వాడికి 3 లక్షల రూపాయలు దొరికితే వస్తాడా అని బాధపడుతుంటే సడన్గా ఆటో అక్కడికి వచ్చింది. సార్ అన్నాడు. సార్ ఆటో వాళ్ళు వచ్చాడు సార్. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళినాక ఆటోలోంచి అతను దిగి, సార్ మీరిద్దరూ బ్యాగ్ వదిలేశారు సార్, ఆ ఆటోలో ఉండిపోయింది, ఓపెన్ చేసి చూస్తే అందులో 1 లక్ష రూపాయల ధనము, మీ స్కూల్ అడ్రస్ ఉంది, మీది కదా అని చెప్పి ఇచ్చేద్దామని వచ్చానంటే ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా ఈ చెంబూరు ప్రాంతంలో 1 లక్ష ఆటోలు తిరుగుతున్నాయి, నువ్వు వెళ్ళిపోయినా నిన్ను పట్టుకోగలిగేవాడు కూడా ఎవడూ లేడు, రోజంతా కష్టపడితే నీకు 1000 రూపాయలు రావడం కూడా కష్టం, అలాంటిది 8 లక్షల రూపాయలు వచ్చినా సరే ఇంత మంచి ప్రవర్తన నీకు ఎలా వచ్చిందయ్యా అంటే ఆటోలో కూర్చొని ఆటో వాళ్ళు ఏమన్నాడు తెలుసా సార్, నేను నిజంగా ఒకప్పుడు మీరు చెప్పినట్టు దొంగనే సార్, ఏం దొరికినా దోసేస్తాను సార్, కానీ అని చెప్పి ఒక న్యూ టెస్ట్మెంట్ బైబిల్ తీసి ఈ బైబిల్ నా ప్రవర్తన మార్చింది సార్ అని చెప్పన్నాడు. దగ్గరగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. ఈ బైబిల్ నా ప్రవర్తన మార్చింది సార్. వెంటనే ఆ డైరెక్టర్ దాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఈ బైబిల్ గ్రంథాన్ని గిడియోన్ ఇంటర్నేషనల్ వారు ప్రతి సంవత్సరం మా స్కూల్లో పంచి పెడతానంటే మేము పర్మిషన్ ఇవ్వట్లేదు, కానీ ఈ బైబిల్ గ్రంథం మా స్కూల్లో ప్రతి విద్యార్థి కూడా చదివితే వారికి కూడా నీలాంటి మంచి ప్రవర్తన వస్తుంది కనుక ఈ సంవత్సరం ఈ బైబిల్ పంచిపెట్టడానికి నేను పర్మిషన్ ఇస్తానని చెప్పి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. చూసారండి, దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మార్చింది, మంచి ప్రవర్తన ఇచ్చింది. అందుకే అన్నాడు, ఈ వాక్యాన్ని దివారాత్రము చదివి ధ్యానించి విధేయత చూపించినప్పుడు నీవు వర్ధిల్లుతావు, చక్కగా ప్రవర్తిస్తావు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు అని చెప్పన్నాడు. ఆ చక్కని ప్రవర్తన ఇచ్చేది ఈ పరిశుద్ధ గ్రంథం కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఈ గ్రంథంలోనే మన యొక్క ధననిధిని అంతటినీ పెట్టాడు. ఇది ఎప్పుడైతే నువ్వు చదువుతావో అది నీ ప్రవర్తనను తప్పిపోకుండా పడిపోకుండా నిన్ను కాపాడుతుంది. దేవుని యొక్క ఆశ అదే. అందుకే మొట్టమొదటిగా మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఎప్పుడు వర్ధిల్లాలని కోరుకుంటున్నాడంటే ఆత్మలో వర్ధిల్లినప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. ఈ 70 సంవత్సరాల జీవితం కోసమే నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుకోవట్లేదు. నీ నిత్యత్వంలో ఆయన రాజ్యంలో ఉండేటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని చక్కని ప్రవర్తన ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. దీన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా, దీన్ని చదవకుండా ధ్యానించకుండా నేను వర్ధిల్లాలి అంటే ఇంపాసిబుల్ అనే సంగతి తెలుసుకోవాలి. ఎవరు వర్ధిల్లుతారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దానికి లోబడేవాడు వర్ధిల్లుతాడు. రెండవదిగా, దేవుని యొక్క మందిరాన్ని ఎవరైతే మిస్ చేసుకోరో వారు, వారి సంతానము, వారి తర్వాత తరాలు కూడా వర్ధిల్లుతాయి. దేవుడి మాటలు దీవించినగాక.